వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి రాబోయేటటువంటి 15 రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి మీకు మధ్యస్థ ఫలితాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ కుజుడు మరియు జన్మగురుడి ప్రభావం వల్ల ఆరోగ్య విషయాలందు జాగ్రత్తలు వహించడం మంచిది. లాభంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ కుజ గురు ప్రభావం వల్ల పనుల్లో చిరగాకులు తొలుగుతాయి. మేషరాశి భాగస్వామితో రవి బుధుల అనుకూల ప్రభావం వల్ల గత కొన్ని రోజులుగా పోల్చి చూస్తే మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్లు కొద్ది ఇబ్బంది పెట్టేందుకు సూచనలు గోచరుస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. రైతాంగం, సినీ రంగం వారికి అద్భుత ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారు దక్షిణమూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యని పూజించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారు అనుకూలంగా లేనప్పటికీ కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాళ్ళన్నీ తొలగిపోతాయి. ధన నష్టము ఖర్చులు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ స్థానం నందు రవి బుధుల కలయిక ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంది. కుటుంబ వ్యవహార పరంగా, ఆరోగ్య విషయాల పరంగా జాగ్రత్తగా ఉండండి. కలత్ర స్థానంలో కుజుని యొక్క ప్రభావం వలన కుటుంబ స్థానంలోని ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాదనలు ఏర్పడుతూ ఉంటాయి. మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు అధికంగా ఉంటూ ఉంటాయి. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడుతున్నటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది. వృషభ రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించండి. మిథున రాశి వారు. ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. దశమంలో రాహువు, లాభంలో గురుడు అనుకూలంగా ఉండడం వలన వృద్ధి, ఉద్యోగ, వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. శత్రుస్థానంలో కుజుడు సంచారం వలన ఉద్యోగస్తులకు కూడా శత్రు బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. కలత్ర స్థానంలో రవి సంచారం గల జీవిత భాగస్వామితో మేధాప్రయాలు ఏర్పడుతూ ఉంటాయి. దశమంలో రాహువు, భాగ్యంలో శని ప్రభావం చేత అనుకూల మరియు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి మధ్యస్థంగా ఉంది. అష్టమ శని యొక్క ప్రభావం చేత అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. భాగ్యంలో రాహువు, దశమంలో కేతువు అనుకూలంగా ఉండటం వలన ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో రాణించినప్పటికీ రాజకీయ ఒత్తిడి కలుగుతూ ఉంటాయి. చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క అనుకూలత వలన కుటుంబ సౌఖ్యము, ఆదరణ మరియు ఆనందము కలుగుతుంది. పంచమంలో కుజుని యొక్క ప్రభావం చేత సంతానం వల్ల శుభవార్తలు వింటారు. యొక్క కర్కాటక రాశి వారు మంచి ఫలితాలను పొందాలంటే దశరథ సూక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. సింహరాశి వారు. ఈ రాశి వారికి కూడా మధ్యస్థంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత ఆవేశపూర్త నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. భాతృవర్గీయులకు ఆనందం పొందుతారు. చతుర్థ స్థానంలో కుజుని ప్రభావం చేత కుటుంబంలో కొన్ని సమస్యలు కలిచివేస్తూ ఉంటాయి. పంచమంలో రవి బుధ గ్రహాల ప్రభావం చేత సంతానం వల్ల ఆనందం పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు అష్టమరాహు ప్రభావం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామిని పూజించండి. కన్యారాశి వారికి ధనలాభం కలుగుతుంది. స్త్రీ సౌఖ్యము, ఆనందాన్ని పొందుతారు. ధనస్థానము మరియు కుటుంబ స్థానంలో శుక్రుని ప్రభావం చేత కుటుంబ సౌఖ్యము, ఆనందాన్ని పొందుతారు. ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. తృతీయంలో కుజుని ప్రభావం చేత పాత్రవర్గంలో ఆనందం ఉంటుంది. అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంచండి. కలత్రంలో రాహు ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వాదనలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకున్నది అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి శుభ ఫలితాల కోసం మహావిష్ణువుని పూజించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. తులారాశి వారికి అనుకూలంగా ఉంది. జన్మరాశుల శుక్రుని ప్రభావం చేత శారీరక సౌఖ్యము, ఆనందాన్ని పొందుతారు. పంచమంలో శని, ఆరవింట్లో రాహువు అనుకూల వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వాక్స్థానంలో కుజుని ప్రభావం వలన గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కలత్ర స్థానంలో గురుని యొక్క అనుకూల ప్రభావం చేత జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. గత కొంతకాలంతో పోల్చుకుంటే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాము. మరింత మంచి ఫలితాలు పొందాలంటే దశరథ సూక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహరణ స్తోత్రాన్ని పఠించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠిస్తూ మంచిది.
వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేనప్పటికీ జన్మరాశుల కుజిన ప్రభావం చేత శారీరక శ్రమ, పని ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యయస్థానంలో శుక్రుని ప్రభావం చేత ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వాక్స్థానంలో రవి ప్రభావం చేత ఘర్షణలకు దూరంగా ఉంటారని సూచన. కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా ఒత్తిళ్లు, ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా ఖర్చులతో కూడి వారమే సూచిస్తూ ఉన్నాము. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం కూడా పఠించండి. ధనుసు రాశి వారికి మధ్య చతుర్థ ఫలితాలు ఉన్నాయి. తృతీయముల శని, పంచముల గురుడు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి ముద్ర సంచారం వలన పనులు ఎంత చికాకులు ఒత్తిళ్లు ఇబ్బంది పడతాయి. వ్యయస్థానంలో కుజిన ప్రభావం వలన ఘర్షణ వాతావరణం ఏర్పడతాయి. అనుకోని ఇబ్బందులు, సమస్యలు, గొడవలు మిమ్మల్ని కలిచివేస్తూ ఉంటాయి. శని గురు గ్రహాల యొక్క అనుకూలత వలన సమస్యలు కలిగినప్పటికీ మీ యొక్క మనోధైర్యంతో వాటిని పరిష్కరిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు మరింత శుభ ఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. శివాలయంలో అభిషేకం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలే చూస్తారు. తర్వాత రాశి మకర రాశి వారు. ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తృతీయంలో రాహువు అనుకూలంగా ఉండటము, అదేవిధంగా చతుర్థంలో గురుడు కూడా అనుకూలంగా వ్యవహరించడం వలన కుటుంబ సౌఖ్యము, ఆనందం పొందుతారు. దశమంలో శుక్రుడు లాభంలో కుజిన ప్రభావం వలన ఉద్యోగస్తులకు ఉద్యోగాల అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది. ఏలినాటి శని అత్యంత భాగము. వ్యయస్థానంలో రవి బుధుల ప్రభావం చేత ధనపరమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి సూచన కనిపిస్తూ ఉంది. అన్ని విషయాల్లో కూడా అచ్చుచూచి వ్యవహరించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ముఖ్యంగా ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. కుంభరాశి వారు. ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. జన్మశని ప్రభావం, ఎల్నాటి శని ప్రభావం వలన పనిలేందు ఆలస్యము, చికాకులు పెడతాయి. వాక్స్థానంలో రాహు ప్రభావం వలన ఆవేశపూర్త నిర్ణయాలు తీసుకుంటారు. లాభంలో రవి కుజుల ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దశమంలో కుజుడు అనుకూలించడం వలన ఉద్యోగంలో అనుకూలమైన ఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. శుక్రుడు అనుకూల ప్రభావం చేత సౌఖ్యము, ఆనందాన్ని పొందుతారు. కుంభరాశి వారు మరింత సుఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని పూజించండి. నవగ్రహ పీడాహార స్తోత్రాలను పఠించండి. మీనరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏళ్ళనాటి చెందే ప్రభావం వల్ల చిన్న చిన్న కుటుంబ సమస్యలు అయితే ఉంటాయి. ఆరోగ్య విషయాలు ఎందుకు, కుటుంబ వ్యవహారాలు ఎందుకు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి. అష్టమ శుక్రుని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతుంది. భాగ్యంలో కుజుడు దశమంలో రెండు బుజుడు అనుకూలంగా ఉద్యోగంలో పని ఒత్తిళ్ళన్నీ తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేస్తారు. దక్షిణామూర్తిని పూజించండి. లలిత సహస్రనామాన్ని పఠించండి. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన విషయంలో మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దక్కబోతూ ఉన్నాయి. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.